కరోనా టైంలో దెబ్బతిన్న ఉద్యోగాలు ఆ తర్వాత పుంజుకుంటే మళ్ళీ ఉద్యోగాల దెబ్బతిని ఏది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతిని ఇబ్బంది పడుతున్నటువంటి సాఫ్ట్వేర్లు కానీ ఇతర ఉద్యోగాలకు కానీ మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి ఏడాది ద్వితీయార్థంలో ముఖ్యంగా పండగల సీజన్లో తాత్కాలిక నియామకాలు జోరుగా జరగనున్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా లీజ్ సంస్థలు అంచనా వేశాయి ఆగస్టు చివరి నుంచి డిసెంబర్ దాకా రికార్డు స్థాయిలో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు తాత్కాలిక ఉద్యోగాలు రావచ్చని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా అంచనా వేస్తుంది ఈ కామర్స్ సంస్థలు తమ కొనుగోలుదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు ఏడు లక్షల మందిని తాత్కాలికంగా నియమించుకోవచ్చని టీం లీజ్ పేర్కొంది గతేడాది పండుగ సీజన్లో వచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే ఇవే ఇరవై శాతం అధికం ఓనం రక్షాబంధన్ జన్మాష్టమి గణేష్ చతుర్థి దుర్గాష్టమి దసరా దీపావళి క్రిస్మస్ కొత్త ఏడాది సందర్భంగా కొనుగోళ్ల సందడి ఉంటుందని అంచనా ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతున్నా సీజనల్ కొనుగోలు పెరుగుతాయన్న అంచనాల మధ్య రిటైల్ బ్యూటీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ రంగాల్లోకి లోని కంపెనీలు తాత్కాలిక సిబ్బంది నియామకాలను పెంచుతాయని మ్యాన్ పవర్ గ్రూప్తో పాటు లీజ్ క్వెజ్ సీల్ హెచ్ఆర్ సర్వీసెస్ అధికారులు చెప్తున్నారు రిటైల్ అమ్మకాలు సహాయక సిబ్బంది గిడ్డంగుల్లో పికర్స్ ప్యాకర్స్ డెలివరీ సిబ్బందితో పాటు రుణ కంపెనీలు ఎగ్జిక్యూటివ్లను ఎక్కువగా నియమించుకుంటున్నాయి డెలివరీ గిడ్డంగుల్లో సిబ్బంది నియామకాలు ఇరవై శాతం పెరిగి రెండు లక్షలకు చేరొచ్చని లీజ్ పేర్కొంటుంది పరిశ్రమల అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు